ఈరోజు ప్రభుత్వం తరపున జన్మభూమి మా ఊరు అనే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇక్కడ స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రతి ఊరు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలను తీర్చడానికే మేము వచ్చామని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఈ రోజున కొంతమంది అధికారులు కంపల్సరిగా ఉండడం, పోలీసులను పెట్టుకుని వెళ్లడం తప్ప అక్కడ ప్రజలు కూడా విసుగు చెంది ఎక్కడా వీళ్ళ సమస్యలు చెప్పడానికి ఎక్కడా రావట్లేదు. ఎవరైనా కొంతమంది వెళ్తే వాళ్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని పోలీసులతో నెట్టించి వాళ్ల మీద కేసులు పెట్టిస్తున్నారు. నిజంగా మరి ముఖ్యంగా మన స్థానిక మంత్రి గారు చెప్తున్న నినాదం ఏంటంటే, నేను 40 సంవత్సరాలుగా చేయని అభివృద్ది అంతా నేను చేసేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా వీళ్ళు అభివృద్ధే చేస్తుంటే ఇంతమంది పోలీసులను పెట్టుకుని ఎందుకు ప్రజల మధ్యకి వెళ్లవలసి వస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు అవినీతి చేయడం వలన, వీళ్ళు ఇసుకలో దోచుకోవడం వలన, మద్యంలో దోచుకోవడం వలన, వీళ్ళు చేస్తున్న దౌర్జన్య రాజకీయాలకి, దోపిడీ రాజకీయాలకి, హత్యా రాజకీయాలకి భయపడి ఈ రోజున బందోబస్తుతో వెళుతున్నారే తప్ప నిజంగా వీళ్ళు అభివృద్ధి చేస్తుంటే గనక ఈ విధంగా వెళ్లవలసిన పరిస్థితి అయితే ఈ రోజున ఇక్కడ నియోజకవర్గంలో ఉండదు. కనుక మేమంతా డిమాండ్ చేసేది ఏంటంటే, నిజంగా వాళ్ళు ప్రజల కోసం ప్రజల సమస్యలను తీర్చడానికి వెళ్లే వాళ్ళైతే ఆ సమస్యల గురించి పరిష్కారం చూపించండి తప్ప వాళ్ల తరపున మా నాయకులు వచ్చి ప్రజల సమస్యలను మీకు తెలియజేస్తే వాళ్ల మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళని మీ సొంత గన్మెన్లతో నెట్టిస్తారా? ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ గన్మెన్లు అనేది మీ స్వరక్షణ కోసం తప్ప ప్రజల సమస్యలను అడగడానికి వచ్చిన మా నాయకుల మీద దౌర్జన్యం చేయడానికి కాదు. దయచేసి మంత్రి గారు అది తెలుసుకుని మీరు వ్యవహరించాలని చెప్పేసి మీకు హెచ్చరిక చెప్తున్నాం. ఈ రోజున మేమంతా కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఊనగట్ల గ్రామంలో కూడా మా నాయకుడు ఒక ఆయన అక్కడ సమస్యల గురించి పరిష్కరిస్తే ఆయన మీద ఈ రోజున కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ పెద్దేమం గ్రామంలో అక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడిన మా నాయకుడు తోట రామకృష్ణ గారిని, సూరయ్య గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల వీళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు చేయగలిగితే వాళ్ళ సమస్యలను తీర్చండి తప్ప ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం మేము సభ్యత్వాలు చేయడంలో అని చెప్పేసి మాకు చంద్రబాబు నాయుడు గారి నుండి కితాబు వచ్చిందని చెప్పుకుంటున్న స్థానిక మంత్రి గారికి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం. నిజంగా అవన్నీ కూడా సభ్యత్వాలు అనేవి వాళ్ళ సొంతంగా స్వచ్ఛందంగా వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తల నాయకుల, లేకపోతే మీరు దౌర్జన్యంగాను ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లో నుండి కట్ చేసి 100 రూపాయలు కట్ చేసుకుని మీకు 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి లబ్ధి చూపించి, ఏదో ఆశ చూపించి ఈ విధంగా మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఈ రోజున ఇలాంటి రికార్డు ఎవరికీ లేదు. ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవరికీ కూడా ఇలాంటి ట్రాక్ రికార్డు లేకపోవడం, ఈ రోజున ఈయన ఈ రికార్డును బద్దలు కొట్టి ఈ విధంగా సొంత వాళ్ళ సొంత పార్టీ నాయకుల మీదనే దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని కొట్టించడం, ఈ విధంగా ఇదంతా, ఈ సంస్కృతి అంతా ఈయన నుండే వచ్చింది తప్ప ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఇలాంటి సంస్కృతి అనేది లేదు. దయచేసి మేమంతా కూడా, మా వైసీపీ నాయకులం అందరం కూడా మేము చేసేది ఏంటంటే, ఈ రోజున మా నాయకుల మీద దౌర్జన్యాలు చేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీకు ఎలాంటి రైట్ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఆ విధంగా మేము పోరాడి వాళ్ళని కాపాడుకుంటాం. దయచేసి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడానికి ట్రై చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.